నమస్కారం అండి. జనరల్గా మనకి యూనివర్సు మనతో మాట్లాడుతుందా, మనకి సిగ్నల్స్ ఇస్తుందా అనే డౌట్ మనకి చాలామందికి ఉంటుందన్నమాట. అయితే నిజంగానే మనకి యూనివర్సు సిగ్నల్స్ ఇస్తుంది, మనతో మాట్లాడుతుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నమాట. ఇది నాకు ఒక మెరాక్యులస్ చైన్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే నేను యూట్యూబ్కి వెళ్తానో అక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ విండో పాపప్ అయ్యేదన్నమాట ఈ చైన్. కానీ నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, అంత గాడిగా ఉంది, నేను ఎక్కువగా గోల్డే వేస్తాను అని చెప్పేసి. కాకపోతే ఒక ఇది నాకు ఎప్పుడు కనిపిస్తూ ఉండేదన్నమాట. కరోనా వల్ల నేను 3 ఇయర్స్ మా బ్రదర్ని కలవలేదు. అప్పుడు నాకు 3 ఇయర్స్ తర్వాత తను 3 గిఫ్ట్స్ ఇచ్చారన్నమాట, రాఖీ గిఫ్ట్స్. దాంట్లో ఈ చైన్ ఒక గిఫ్ట్గా ఉండిందన్నమాట. కాబట్టి యూనివర్స్ నాకు సిగ్నల్ ఇచ్చింది నేను ముందే ఈ చైన్ని పొందుతానని, కాకపోతే నేనే పట్టించుకోలేదన్నమాట. ఆఫ్టర్ దాట్ ఏమైందంటే మళ్ళీ నేను యూట్యూబ్కి వెళ్ళి చూశాను. అంతవరకు డైలీ కనిపించే ఈ చైన్ అడ్వర్టైజ్మెంట్ నాకు అసలు కనిపించలేదు. నేను ఎప్పుడు అది ఎంత ఏ సెల్లరు అని కూడా చూడలేదు. బట్ అప్పుడు పోయి చూస్తే వెంటనే అది డిసపియర్ అయిపోయిందన్నమాట. సో దిస్ ఈజ్ ద సిగ్నల్ గివెన్ బై యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మనము యూనివర్స్ ఇచ్చే సిగ్నల్స్ని డీకోడ్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా సిగ్నల్స్ ఇస్తుందన్నమాట.